నమస్తే గాయస్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం బిందాస్గా ఉన్నా, సూపర్గా ఉన్నా. అయితే మీ అందరితో నేను ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే నా గల్ఫ్లా జర్నీ మీ అందరికి నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేను ఎప్పుడు వచ్చిన గల్ఫ్కు, వచ్చి నేను ఏం వర్క్ చేసిన, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్రజెంట్, ఇప్పుడు ఎట్లా ఉన్నానని మీ అందరికి నేను షేర్ చేసుకోవాలనుకుంటుంటా. ఇది చెప్పే ముందు కొత్తగా గల్ఫ్ ప్రపంచానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకు నేను ఒకటే చెప్తా. అయితే ముచ్చట ఏంటంటే, కొత్తగా దేశం రావాలి అనుకున్న వాళ్ళు అక్కడ ఎలా ఉంటుంది, ఏం కంపెనీ అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయనంటు. అక్కడికి పోతే నేను చేయగలుగుతాను లేదా, మా ఊరోళ్ళు అయితే పోయచ్చిళ్ళు, నేను అక్కడ ఉండగలుగుతానా, తట్టుకోగలుగుతానా అక్కడ ఎండలు, అట్లా అనుకున్న వాళ్ళకు మెయిన్ ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎప్పటికైనా ఒక విషయం గుర్తుంచుకో, మిమ్మల్ని మీరు నమ్ముకోలేదు, నిన్ను నువ్వు నమ్ముకో. ఈడ మన చుట్టాలు ఉన్నారు, దోస్తులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, వాళ్ళ గురించి నీకు సంబంధమే లేదు. బయట దేశంలో అయితే నువ్వు నమ్ముకొని వచ్చినవా, నిన్ను నువ్వు నమ్ముకొని వచ్చినవా, నువ్వు పక్క సక్సెస్ఫుల్ అయితే. అండ్ నా జర్నీ వచ్చేసి నేను 10వ తరగతి కాగానే మా నాన్న ఫస్ట్ ఇయర్ ఏమన్నాడు. కానీ నేనేం చేసిన అంటే 18 ఏళ్ళు అప్పుడు రెండలేవు, దేశం గురించి అంత ఆలోచన లేదు, పోవాలా కష్టపడాలా అనేది ఏం లేకుంటే. మాకున్న వ్యవసాయంలో మాకు అప్పుడు ఎడ్లు ఉంటుండే, ఎడ్లు బర్రె కూడా ఉంటుండే మాకు. సో నేను అవిటిని చూసుకుంటూనే ఉంటుండే. కానీ మా నాన్న ఊకే కలచిపో అనగానే నేనేం చేసిన అంటే ఖాళీగా ఉంటే ఏమత్తా అని ట్రాక్టర్ నేర్చుకుంటుంటే, ట్రాక్టర్ ఒక సంవత్సరం నేర్చుకున్నాను. తర్వాత ట్రాక్టర్ కానీ జేసీబీ మీదకైనా, దాని మీద ఒక 6 నెలలు అట్లా జేసీబీ నేర్చుకున్నా. కొద్దిగా పర్ఫెక్ట్ కాదు, కొద్దిగా నేర్చుకున్నా. తర్వాత అనుకోకుండా మా నాన్నగారు చనిపోగానే ఏదో మీద పడిపోయింది మా మీద అన్నట్టు మస్తు భారం అయిపోయింది అన్నట్టు. అప్పుడు మా నాన్న ఉన్న రోజు మేము ఎంత ఆప్యగా ఉన్నానో, మా నాన్న అయిపోయిందంటే కొన్ని సంవత్సరాలు అయితే మేము బాధలనే ఉన్నాం, నేను మా ఫ్యామిలీ మొత్తం బాధలే ఉన్నారు. ఇక నేను అప్పుడే అనుకున్నా, ఇక దేశం పోతే నేను అర్థది అని నేను అప్పుడే డిసైడ్ అయిపోయినా. కానీ ఏంటంటే నాకు 18 ఏళ్ళు పడలేవు. అప్పుడు 18 ఏళ్ళు పడేదాకా ఇక బండి జేసీపీ అయితే నేర్చుకుందాం, ట్రాక్టర్ నేర్చుకుందాం అనే ఆ థాట్ ఒకటే ఉండే. నేను ఇటు వ్యవసాయం పనులు చూసుకుంటా, అటు ట్రాక్టరు అండ్ జేసీపీ నేర్చుకుని ఉండే. డ్రైవింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ నాకు, డ్రైవింగ్ అంటే పిచ్చిగా. ఏం చేసినా 18 ఏళ్ళు పడంగానే సీదా నిజామాబాద్ పోయి పాస్పోర్టు అప్లై చేసిన. అప్లై చేసిన 1 మంత్కి అయితే నాకు పాస్పోర్ట్ వచ్చింది. పాస్పోర్ట్ రాగానే సీదా ఏజెంట్ గారి దగ్గరికి అయినా. నేను ఏజెంట్ తెలిసిన ఒక పర్సన్ ఉండే, కంజల్ర్ ఉండే మా మామూలు దోస్తు, తన నాకు పరిచయం చేయించిండు. మరి ఇట్లా సౌదీకి పోతాను, నేను ఫస్ట్ చెప్పినట్టు సౌదీ పోతా, డ్రైవింగ్ మీదే పోతాను. కానీ ఏంటంటే సౌదీ పోవాలంటే ఏజ్ ఎక్కువ ఉండాలన్నట్టు. నాకు అప్పుడు 18 ఏళ్ళే, 18 ఏళ్ళకు అలౌట్ ఉండదు. ఒకవేళ నువ్వు వెళ్ళాలి అనుకుంటే మాత్రం దుబాయ్కి వెళ్ళాను. సరే ఏ దేశం అయితే ఆ దేశమే, ఒక 2 ఏళ్ళు అయితే పోయేద్దామని ఏం చేసిన అంటే ఏజెంట్కు సరే అని చెప్పేసిన. ఏజెంట్ ఏం చేసిందంటే వేకెన్సీ చూసుకుని స్టార్ట్ చేసింది. ఇక ఏ పని మీద పోతావు అని ఒకసారి ఇంటికి వచ్చి చెప్పాను. నేను అన్న ఏ పని అయినా చేస్తా, నేను ఏ పని అయినా చేస్తానని చెప్పిన. అనగానే క్లీనింగ్ సెక్షన్ ఉన్నది మరి పోతావా అన్నాడు. సరే జీతం ఎంత అని అన్నాం, 950 ధరమ్స్ అన్నాడు. 950 అంటే అప్పుడు అంటే 12,000 13,000 అంతే అన్నీ పోగా 13,000 ఓల్డ్ టైం చేసుకుంటే 15,000 దాకా వస్తానని నాతో అట్లా అన్నాడు. సరే అన్నిటికీ అప్పుడు ఒక్కటే ఆలోచన, అన్నిటికీ సరే నేను అత్తా పోతా, అన్నిటికీ సరే. దేవుడి దేలా అమౌంట్ కట్టేసినాం, వీసాకు 80,000 కట్టిన, 75,000 అయింది కట్టేసినాం. కట్టేసిన తర్వాత వీసా వచ్చేసింది. వీసా రాగానే డైరెక్టు నాతో ఎంతమంది వచ్చిందంటే మేము 11 మంది వచ్చింది. వేరే వేరే ఏజెంట్తో అయితే మొత్తం కలిసి మేము 11 మందిని నిర్మల కలుసుకున్నాం. నిర్మల ఒక పెద్ద కారు, పెద్దది కారు బుక్ చేసిండు, ఏజెంట్ వాళ్ళు బుక్ చేసిండు మాకు. ఆ కాలరా 11 మందిని వచ్చినాం. ఏజెంట్ వాళ్ళు అయితే ఒక్కళ్ళు వచ్చింది మొత్తం. డైరెక్ట్ టు ఢిల్లీ, ఢిల్లీ నుంచి దుబాయ్ వచ్చిన తర్వాత డివైడ్ అయిపోయినా ఉంటే, అంటే వాళ్ళ కంపెనీ వేరా మా కంపెనీ వేరా. మా 5 ఒక కంపెనీ అయితే మిగతా వాళ్ళది వేరే కంపెనీ. ఢిల్లీ నుంచి దుబాయ్కి అయితే వచ్చినాం.
వచ్చిన తర్వాత మేము ఐదుగురం అయితే ఒక కంపెనీ కాబట్టి ఒక దగ్గర వెయిట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళు అయితే ఇంకా ఆరుగురు అయితే వాళ్ళు రిసీవ్ చేసుకున్నందుకు కంపెనీ నుంచి వెహికల్ వచ్చింది. వాళ్ళు అంటే వెళ్ళిపోయారు, వాళ్ళు ఆరుగురు ఒక కంపెనీ వెళ్ళిపోయారు. మా ఐదుగురిది అప్పుడు ఆ సిచ్యువేషన్ ఒక హాఫ్ అన్ అవర్ గంటన్నర అవుతున్నది, ఇంకా అస్సలేదు మాకు వెహికల్. ఇక అక్కడ ఓలో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాకి ఇట్లా కంపెనీతో వచ్చినాం, ఈ కంపెనీ ఈ నెంబర్ ఉంది చేస్తావా అంటే వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇచ్చి ఇట్లా మరి మీ కంపెనీ వాళ్ళు మరి వెయిట్ చేస్తున్నారు మరి అలా అంటే వాళ్ళు కూడా ఏమన్నారంటే వస్తున్నాం అనగానే హాఫ్ అన్ అవర్ ఫోన్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాకు కంపెనీ నుంచి వెహికల్ పంపించింది. వెహికల్ పంపగానే మేము ఐదుగురం ఏం చేసినామంటే పాస్పోర్ట్ తీసుకోవడం చెక్ చేసి మా వీసా ఆ పేపర్ చెక్ చేసుకొని మమ్మల్ని అయితే రిసీవ్ చేసుకున్నారు. కంపెనీ కొంటమైంది, కొంటమైనప్పుడు మేమంతా అప్పుడు ఫస్టే మా ప్రపంచాన్ని చూసినప్పుడు ఏదో తెలియని ఆనందం మా మీద ఇట్లా వేసి ఉండు ఏంద్రా అని అనుకున్నాం. ఆ సిచ్యువేషన్ ఎలా అంటే ఇక వేరే అన్నట్టు వేరే లెవెల్. అది పోగానే ఆఫీసులో గుండెవేళ్ళు క్యాంప్ ఆఫీస్ ఉంటాయి కదా, క్యాంప్ కింద ఆఫీస్ అలా గుండెవేయండు, పాస్పోర్ట్ చెక్ చేసిళ్ళు, రిజల్ట్ చెక్ చేసిళ్ళు. అయిన తర్వాత ఫస్ట్ అయితే తినుండి, తిన్న తర్వాత రూమ్ చూపిస్తాన్నాడు. మా అందరికైతే ఫస్ట్ తినిపించిండు, తినిపించిన తర్వాత టిఫిన్ మంచిగా ఒక రెండు మూడు ప్లేట్లు అయితే తిన్నాం. ఫస్ట్ అయితే మేము కంపెనీ కట్టేసుకున్నది, మాకైతే కంపెనీ బిల్లు కట్టేసుకున్నది. అయితే నేను మేమందరం ఎప్పుడు వచ్చినామంటే 2015లో వచ్చింది, 2015లో ఆగస్టు 26 వచ్చింది. ఆ డేట్ కూడా నాకు ఆదుకున్నాను, అన్నట్టు ఇప్పుడైతే 2024. ఆ సిచ్యువేషను ఎలా అంటే మేము వచ్చిన ఒక రెండు రోజులు మూడు రోజులు రూమ్ నుంచి వెళ్ళు, మా ఐదుగురిని రూమ్ నుంచి వెళ్ళు. మేము ఫస్ట్ రాగానే మాకు వినిపించిన మాటలు ఏంటంటే, అరే బాపు ఈ కంపెనీలకు ఎందుకు వచ్చినవరా, ఇలా ఏం పని చేయడానికి వచ్చినవరా, మేమే క్యాన్సిల్ పోతున్నాము అనుకుంటే మాకు చాలా మంది అన్నారు. అప్పుడు అన్నారు కానీ మేము ఓల మాటలు, నేనైతే ఓల మాటలు పట్టించుకోలే. మేము వచ్చిన ఐదుగురిలోకి వెళ్ళి ఒకళ్ళేమో మెడికల్ ఫెయిల్ అయిపోయింది, ఇంకా నలుగురం అయితే ఒకళ్ళు ఫెయిల్ కాగానే ఆ పర్సన్తో ఇంకొక పర్సన్ కూడా వేయండి, కొన్ని రోజులు చేసి వెళ్ళిపోయాను పని చేయలేక. మేము ముగ్గురమే ఉండే, ముగ్గురం ఉంటే అట్లనే చేసుకుంటా ఒక నెల అయింది. ఒక నెల రోజులు అయితే మాకు అలకడు పనే దొరికింది. ఎట్లా అంటే క్యాంపులు క్లీన్ చేసుడు, బాత్రూంలు క్లీన్ చేసుడు, ఇవి మాకు దొరికినాయి ఫస్ట్ ఒక నెల రోజులు. 8 గంటల డ్యూటీ మంచిగా ఉన్నారా పప్ప అనుకుని నేనైతే అప్పుడు మెడికల్ చేయించింది కంపెనీ. మెడికల్ అయిపోగానే మాకు నెల రెండు నెలలు అయితే టైం పట్టింది, ఎంప్లాయిస్ కార్డు లేబర్ కార్డు రావాలన్నందుకు టైం పట్టింది. అప్పుడు అంత తొందరగా రాలేవు అన్నట్టు, ఇప్పుడైతే స్పాట్లా చెప్తున్నాయి కానీ అప్పుడు రాలేవు. మాకు నెల 15 రోజులకి ఇట్లా టైం పట్టింది, ఇక రెండు నెలలు పట్టుకోవాలి. ఇక పట్టిన తర్వాత ఎంప్లాయిస్ కార్డు లేబర్ కార్డు రాగానే మాకు ఇక డ్యూటీ స్టార్ట్ అయిపోయినాయి, ఇక పర్మనెంట్ డ్యూటీ స్టార్ట్ అయిపోయినాయి. మాకు ఏజెంట్ చెప్పింది ఏంటంటే క్లీనింగ్ సెక్షన్ అని చెప్పిండు, ఈడ మీ వర్కే క్లీనింగ్ సెక్షన్ అని చెప్పిండు. కానీ ఇక వచ్చిన తర్వాత ఏ టు జెడ్ వర్క్ సప్లై కంపెనీ అంటే ఎట్లుండాలంటే ఏ పని అయినా చేయాల్సిందే. ఒకవేళ నువ్వు పని చేయలేవంటే ఆఫీస్ తోలెత్తారు, ఉంటే ఉండొచ్చు, పోవాలనుకుంటే పైసలు కట్టేసి పోవుడే, లేకపోతేనేమో ఫైన్ కట్టేస్తాడు. నేను చేసిన వర్క్లలో ఒక్కరోజు కూడా నేను ఆఫీస్కి అయితే పోలే, కంప్లైంట్ అయితే తెచ్చుకోలే. కంపెనీలో నేను 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వర్క్ చేసినా కానీ అంటే డ్యూటీ ఉన్నదా, డ్యూటీ వేయాల్సిందే అన్నట్టు నేను అనుకుంటుంటాను. ఎందుకంటే మనం బతకానికి వచ్చినాం, వాళ్ళ మాటలు ఇళ్ళ మాటలు చెప్తే నడది, పట్టించుకున్నా నడది. ఆడేదో చెప్పిందా అని వాడి మాటలు పట్టించుకుంటే ఇక్కడ అస్సలు నడదు అని నేను ఇది ఒక్కటే అనుకుంటుంటే. తర్వాత ఏమైంది, డ్యూటీ స్టార్ట్ కాగానే నెల రోజులు వేసుకుడు ఒక్కెత్తు అనుకుంటే డ్యూటీ స్టార్ట్ అయిన తర్వాత ఒక్క రోజు వేసుడు ఒక్కెత్తు అయిపోయింది నాకు. లోడింగు, అఫ్లోడింగు, తంబాకు, ఇంకా షుగరు, వేరే రోజులల్లా పెద్ద పెద్ద సలాకలు ఉంటాయి ఇట్లా నిలబెట్టినాయి, అవి ఇద్దరు మేము వస్తుంటుంది. అవి ఒక 3 నెలల డ్యూటీ, అది ఒక 3 నెలల డ్యూటీ చేసినా నేను. మస్తు పనులు చేసినా నేను దుబ్బాయి ఒక 1 సంవత్సరం అయితే మస్తు అంటే మస్తు పనులు చేసినా. ఏ టు జెడ్ ఏ కంపెనీకి వేసినా కానీ నేను సరే అని వెళ్ళిపోతుంటే. సిమ్ ప్యాకింగ్ చేసినాం తంబాకులకైనా, తంబాకుల మళ్ళా ఆ తంబాకు ఎట్లా తయారవుతుంది ఏం కథ, ఆ కంపెనీలో ఆ కుంట అయితే నాకు అస్సలు పడదని పడదు కానీ
అలా కూడా నేను 12 గంటలు డ్యూటీ చేసుకున్నాను. మళ్ళీ ఒకవేళ పోకపోతే 7 పైసలు కట్ చేస్తారు, అదే ఆలోచన ఉంటుండే. అందుకోసం నేను ఏ డ్యూటీ చేసినా అని పోతుంటే చేసుకుంటుండే. డెలివరీ బాయ్ లెక్క కూడా పోయినాము సంథింగ్ ఒక 2-3 కంపెనీలల్లా. ఆ కంపెనీ నుంచి ఇంకా అబ్దాబీకి అటు వెళ్ళిపోతుండే ఆ లోడింగ్కు ఆఫ్లోడింగ్కు. అయినా వేసినాం, అత్తు పనులు వేసినా నేను. నేను ఈ పని వేయలేదు దుబ్బాయ్లా అనేది నాకు లేనేలేదు. ఆ ఒక్క సంవత్సరంన్నర అయితే ఒక 50-60-70 కంపెనీలు అయితే తిరిగిన భయ్య ఫుల్లా చెప్తున్నా. వాళ్ళు ఒక 4 రోజులు, వాళ్ళ 15 రోజులు, వాళ్ళ 3 నెలలు ఇట్లా అయితే నేను చేసుకున్నా. కొన్ని కొన్ని కంపెనీలల్లో 1 రోజు 2 రోజులు A to Z నేను చేసుకున్నా. చేసుకున్న తర్వాత నేను ఒక్కటే ఆలోచించిన, ఎప్పటికైనా ఈ పని నేను చేయొద్దురా దుబాయ్లా అని డిసైడ్ అయిపోయినా. నేను ఏమన్నా వేయని, ఎట్లనే వేయని, నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం, డ్రైవింగ్ లైసెన్స్ తీయాలని. నేను చాలామంది డ్రైవర్లు అంటే మేముండే కంపెనీలల్లో మేముండే క్యాంపులల్లా తెలుగులో ఎక్కువ, నాకు అది ఒక్కటి ప్లస్ అయిపోయింది భయ్య ఫుల్లా చెప్తున్నా. మన తెలుగు అన్న వాళ్ళు అందరూ ఒకతీరే ఉంటారని అనలే, అలా కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఒకడు బతుకు, ఒకడు బతకాలా, ఒకడు పైకి రావాలా అనే వాళ్ళు కూడా ఉంటారు, చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, కానీ చాలా తక్కువ మంది అనుకో. అట్లా నాకు కొంతమంది కలిసిళ్ళు అన్నకు నేను చెప్తుంటే, అన్న నాకు ఇట్లా ఇంటికడికి పని చేసుకున్నా ఇట్లానే సిచ్యువేషన్ అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, లైసెన్స్ తీసుకో తమ్మే అన్నారు. లైసెన్స్ తీసుకో తమ్మే అంటే నా ఆలోచన మొత్తం అదే. స్కూల్ కూడా పోతుండి, లైసెన్స్ ఇస్తే ఏ లైసెన్స్ ఇస్తే బెటరు అని నాకు తెలియకపోయినా కానీ స్కూల్ కూడా పోతుండి. మళ్ళీ ఇంకో విచిత్రం ఏంటంటే మేము వచ్చిన 5 గుట్లల్లో మా 5 గుట్లల్లో ఓలకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, వచ్చింది ఒకటే తెలుగు. వాళ్ళు ఆ భయ అంట ఏమంటున్నాడో అని దాన్ని కూడా అట్లనే ఆలోచిస్తుంటే మేము అట్లా ఇట్లా వచ్చిన తర్వాత కొద్దిగా కొద్దిగా హిందీ నేర్చుకుంటుంటే మా కంపెనీలో పోయి వాళ్ళు ఏమంటున్నారు, భయ్య కైసాయ కానకాయ కాననాయకాయ క్యా బోల్ రే, వాళ్ళ దగ్గర పోయి హిందీ నేర్చుకుంటుంటే మేము. ఇలా ఒక 2 పదాలు నేర్చుకోవాలరా బాపు అని. నాకైతే ఇంటికాడ హిందీ రాదు, అసలు హిందీ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నేర్చుకోవాలా అని అప్పుడు మేము డిసైడ్ అయిపోయినాం. దుబాయ్లో బతకాలంటే హిందీ కన్ఫర్మ్ రాలరా బాపు అనుకున్నాను. అట్లా ఇట్లా కొద్దిగా ఇప్పటికే ఎంత పర్ఫెక్ట్ కూడా కాదు, అత్తది అంటే హిందీ అత్తది, మాట్లాడగలుగుతా అంటే మాట్లాడగలుగుతా అన్నట్టే ఉన్నా. మస్తు కంపెనీ తిరిగాను నేనైతే. ఒక కంపెనీ నుంచి మాకు సప్లై కంపెనీ అంటే 7 వరకు ఉంటే అటు ఎత్తుండే. ఇక దేవుడి దయలా మా కంపెనీ ఒక ఛాయిస్ ఇస్తుంది. మా కంపెనీ బెనిఫిట్ ఏంటంటే ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉన్నది అన్నది గుర్తిస్తా అన్నట్టు. గుర్తించి ఆ టాలెంట్ ఫర్ సపోజ్ నేను స్టడీ పర్సనా, నన్ను ఇంటర్వ్యూ చేసి ఉంచుకుంటా అన్నట్టు. ఒక సెక్షన్ రాగానే ఆ సెక్షన్లో వేస్తారంట. అయితే సెక్యూరిటీ అయినా లేకపోతే ఆఫీస్ బాయ్ అయినా లేకపోతే ఫోర్మెన్ అయినా సూపర్వైజర్ అయినా బాగా స్టడీకి ఇట్లా ఉంటే మాత్రం HRO అయినా ఏదన్నా కానీ స్టడీ ఉన్నదా అట్లా ఎత్తుండే. డ్రైవింగ్లో పోస్టు అలాగే ఉంటుండే. మేస్త్రీలది టచ్న వాళ్ళ వర్క్ టచ్న వాళ్ళకు అలాగే డ్యూటీ ఎత్తుండే. ఒక్కళ్ళు ఒక తీర అన్నట్టు, ఒక్క వరకు ఒక తీర అన్నట్టు. మన దగ్గర ఏ టాలెంట్ ఉన్నది అనేది అది గుర్తించి ముందే సిస్టంలో అప్డేట్ చేసుకొని ఆ పోస్ట్ రాగానే వాళ్ళని ఇంటర్వ్యూ వేసి ఆ పోస్ట్కి పంపిస్తుండే. అట్లా నాకు ఇంటికాడ JCP ట్రాక్టర్ నేర్చుకున్నానికి, కొద్దిగా డ్రైవింగ్ టచ్ ఉన్నదానికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అప్పుడు నేను వచ్చేటప్పుడు లైసెన్స్ ఇంటికాడ లైసెన్స్ తీసుకున్నా కాబట్టి నాకు అది చాలా అంటే చాలా బెనిఫిట్ అయిపోయింది. ఇక్కడ మా కంపెనీకి ఇంటర్వ్యూ వేసిళ్ళు, ఇంటర్వ్యూ తర్వాత ఆ ఇంటర్వ్యూకి అయ్యి అలా సెలెక్ట్ అయ్యి అలా వర్క్ చేసుకుడు అనేది ఒక 5 సంవత్సరాలు వేసినా నేను డ్రైవింగ్. డ్రైవింగ్ వేసిన తర్వాత కానీ పర్మనెంట్ లైసెన్స్ లేకుంటే నార్మల్గా ఇండియా లైసెన్స్తోనే ఉంటుండే. కానీ అదేంటంటే ఆ పోస్ట్ వరకే మళ్ళీ పుస్తకన ఆ పోస్ట్లో ఏమైనా అయితే నా డ్రైవింగ్ ఫుల్ వేనట్టే అని నేనేం చేసిన అంటే లైసెన్స్ ఇస్తా అని ట్రై చేసిన. మా అమ్మకు రిక్వెస్ట్ చేసిన, 2 రోజుల దాకా నేను పైసలు పంపా అన్నా కానీ ఇక లైసెన్స్ రాగానే నాకు మా వాళ్ళు నాకు శత్రువులకి అయిపోయినట్టు. అంత పైసలు పెట్టి ఎట్లా తెస్తావు లైసెన్స్, నీకేం తెలియదు, నువ్వు తీయలేవు, మా వాళ్ళే పోయే ఆశయలు, నువ్వు కూడా అంతే అవుతావు అని నాకు చాలామంది ఫోన్ చేసేరు. మా అమ్మతో కూడా నాకు ఇప్పించారు. కానీ మా అమ్మ నా అన్నది కానీ నేను మా అమ్మకు ఒకటే చెప్పిన, నామే నాకు నమ్మకం ఉన్నది నేను లైసెన్స్ తీయగలుగుతా అని లైసెన్స్కి అప్లై చేసిన. లైసెన్స్కి అప్లై చేసినా లేదో కరోనా వచ్చింది.
కరోనా రాగానే మేము తీసుకుపోయి అబ్దాబ్లో ఒక రెండు మూడు ఏళ్ళు అక్కడ ఉన్నాం. నా ఫైల్ మొత్తం పెండింగ్ అయిపోయింది, ఇక పెండింగ్లో పడిపోయింది. ఇక మళ్ళీ నేను ఇంటికి అయిన తర్వాత మా అమ్మ ఇంటికి వంగానే, ఇక వయసు బాగా అయిపోతున్నాయి, ఇంటికే లూసిపోతున్నాయి అని నాకు పెళ్లి చేసింది మా అమ్మ. పెళ్లి చేసుకున్న తర్వాత నాన్నెళ్ళు ఇంటికాడ ఉండి మళ్ళీ వచ్చి మళ్ళీ లైసెన్స్కి అప్లై చేసుకొని, లైసెన్సు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ లైసెన్స్తో ఒక మూడు నెలల్లో నాకు లైసెన్స్ వచ్చింది. డబ్బులు సరిపోలేవు, డబ్బులు సరిపోకపోగానే మళ్ళీ నేను ఇంటికెళ్ళి ఒక లక్షన్నర తెప్పించుకున్నా. లక్షన్నర తెప్పించుకొని మళ్ళీ ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర బాకీ తీసుకుని ఉంటాయి, అడ్డీ లెక్క తీసుకొని వాళ్ళకి నెల నెలకు 1,000 రూపాయలకు 100 రూపాయలు కట్టుడు. అట్లా ఒక 2-3 నెలలు నేను సంవత్సరం ఉన్నా, ఈ సంవత్సరం మొత్తము నేను లైసెన్స్గా పెట్టుకున్నా. అంటే ఇంటికెళ్ళి బాగా తెప్పించుకున్నా, ఇక్కడికెళ్ళి బాగా తెప్పించుకున్నా, నాకు బాగా అయిపోయింది అంట లైసెన్స్. నేను ఒకటే అనుకున్న లైసెన్స్ కావాలా అని ఒకటే అనుకున్న లైసెన్స్ తీసుకున్నా. దానికి మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది నాకు సపోర్ట్ చేసారు, మా ఫ్రెండ్స్ అయినా కానీ నా మీద ఉన్న పోస్ట్ మీద ఉన్న వాళ్ళు, ఫోర్మెన్లు అయినా సూపర్వైజర్లు వాళ్ళు కూడా నాకు మస్తు అండి మస్తు హెల్ప్ చేసారు. ఇప్పుడు నేను ఒక పోస్ట్లు ఉన్నా అంటే కారణం వాళ్ళే, నిజంగా ప్యాక్ట్ చెప్తున్నా. వాళ్ళు ఒకవేళ నన్ను మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను మాత్రం వాళ్ళని అస్సలు నేను మర్చిపోను. ఈ దుబాయ్లా నేను లైసెన్స్ ఇచ్చేటప్పుడు నాకు ఒక దారి ఊపెట్టిన వాళ్ళని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే వాళ్ళ చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు అన్నట్టు, నిజంగా ఫ్యాక్ట్ చెప్పులు అంటే అసలు వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది. నేను ఇప్పటికైతే వాళ్ళని అయితే నేను తలుచుకుంటాను నిజంగా ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఇక లైసెన్స్ తీసుకున్న తర్వాత నేను ఒక 6 నెలలు ఆగి మళ్ళీ వేరే కంపెనీకి అప్లై చేసుకున్నా. ప్రజెంట్ అయితే ఓకే, మంచిగా ఉన్న సాలరీ. ఇప్పుడు నేను నడిపేడు బండి 5 టన్ నడుపుతా, 10 టన్ నడుపుతున్నా, 7 టన్ కూడా నడుపుతున్నా, 3 వెహికల్ నడుపుతున్నా. నేను నడిపేడు అయితే 4 కిప్ ఆపరేటర్. ఇప్పుడు నేను వేసే కంపెనీలో కూడా పని మంచిగా ఉన్నది, జీతం మంచిగా ఉన్నది. దేశం రావాలి అనుకున్న వాళ్ళకు నేను ఒకటే చెప్తా భయ్యా, నువ్వు దేశం రావాలనుకుంటున్నావా నువ్వు రా, ఇక్కడ ఊళ్ళ నమ్మకం అంటే అందరు ఒక తీరు ఉంటారు అనుకోకు. 100లో 10 మంది మంచి వాళ్ళు ఉంటారు, ఆ 10 మంది నీకు దొరికిల్లా వాళ్ళని ఒక దారి ఊపెడతారు, బతికే మార్గం చెప్తారు, గిట్లా కాదరతా మీకు ఇట్లా అని చెప్తారు. కానీ ఇక మిగతా వాళ్ళు అన్నావు అనుకో నమ్మించి గొంతు వస్తారు ఏమనుకుంటున్నారు. ఈరోజు ఏదో 30 రూపాయలు బాటిల్ తీసుకొచ్చి నీకు మంచిగా 2 మాటలు చెప్పేసి ఏం చేస్తారంటే నీ దగ్గర ఏటీఎం కార్డు తీసేసుకొని ఆ ఏటీఎం కార్డు ఇంకోటి దగ్గర పెట్టుకొని వాడి పైసలు తీసుకొని నువ్వు వాడి కట్టుడికి అవుతా అన్నారు. అసలు మనుషులు ఉన్నారు, అసలు మనుషుల్లో నేను చూసిన. అందుకోసమే బయట దేశం మనం వస్తున్నాం అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలా, మన పని మనం చేసుకోవాలా. ఎప్పటికైనా ఉన్న జాగాలు అనేది అస్సలు ఉండద్దు, బతికి మనం చూపెట్టాలా. ఏదో దేశం పోయినాము బతుకుతున్నాము పైసలు ఏమైతున్నాం మాత్రం అనుకోకూడదు. దేశం రావాలనుకునే వాళ్ళు మాత్రం కన్ఫర్మ్ రండి, ఇక్కడ కష్టపడం లే. మీకు గల్ఫ్ అనేది ఒక గుణపాఠం నేర్పుతుంది, ప్రతి ఒక్కటి నేర్పుతుంది మీకైతే. మీకు నేర్పలేదనేది ఏది లేదు, మీకు కన్ఫర్మ్ ప్రతి ఒక్కటి నేర్పుతుంది. ఇది నా దుబాయ్లో నా జర్నీ 2015 నుంచి 2024 దాకా. నేను లేబర్ అయితే 1.5 సంవత్సరాలు అయితే వేసిన తర్వాత దేవుడు ఇలా కంపెనీ మాకు ఒక ఛాయిస్ ఇచ్చింది. అలా పోస్టులో ఎరికిన తర్వాత, డ్రైవింగ్ పోస్టులు ఎరికిన తర్వాత 6 సంవత్సరాలు అయితే డ్రైవింగ్ చేసిన, కానీ అది పర్మనెంట్ కాదు కాబట్టి మళ్ళీ నేను లైసెన్స్ తీసుకొని ఇప్పుడైతే మంచిగా ఉన్నా, మంచిగా వర్క్ ఉన్నది, మంచిగా జీతం ఉన్నది, సూపర్ ఉన్నా. ఇది నా జర్నీ, దుబాయ్ జర్నీ. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఒకవేళ దుబాయ్ రావాలనుకుంటే మాత్రం తెలుసుకొని రండి, అచ్చి మోసుకోకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్. ఒకవేళ మీరు దేశానికి రావాలనుకుంటే మాత్రం ఇంటికాడ ఏదైనా ఒక పని నేర్చుకున్నారండి. ఎందుకంటే మనం ఇంటికాడ ఒక పని నేర్చుకున్నాం అనుకో, గల్ఫ్ ప్రపంచంలో ఎప్పటికైనా ఆ పని మనకి ఇక్కడ అన్నం పెడుతుంది. ఒకవేళ నువ్వు ఏం పని నేర్చుకున్నావు ఇంటికాడ అని ఒకవేళ ఇక్కడ అడిగిల్లనుకో, మనం ఈ పనిని నేర్చుకున్నామన్నా నాకు ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది, నేను డ్రైవర్ అయినా లేకపోతే స్టడీ పర్సెంట్ అయినా దేని మీద అన్నా కానీ ఒక పని నేర్చుకుని వచ్చినావా, నీకు నచ్చితే కంపెనీలో ఉండొచ్చు, తర్వాత వీసా అయిపోయే టైంలో వేరే కంపెనీకి మనం అప్లై చేసుకున్నా అని ఆ కంపెనీలో మనకు నచ్చిన పని మీద కూడా పోవచ్చు. పోయిన తర్వాత అలా జీతం మంచిగా ఉంటుంది, మనకి ఇష్టమైన పని కాబట్టి ఆ పని ఎన్ని సంవత్సరాలను వేసుకోవచ్చు. అందుకోసమే ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఒక పని మీద రండి, పని నేర్చుకునే రండి.